రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. చాలా దురదృష్టకరం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 72 సంవత్సరాల్లో ఈవేళ కూడా ప్రజలతో ఉన్న వ్యక్తి, అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ప్రజల పక్షాన నుండి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్య హోదాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎంచేతంటే ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ విధంగా అభివృద్ది చేశారో రెండు రాష్ట్రాలను కూడా రాష్ట ప్రజలకు తెలియదు కాదు, దేశ ప్రజలకు తెలియదు కాదు. అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా ఏదో ఒక నిర్ణయం, స్కిల్ డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా నిరుద్యోగులకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా చేస్తే అందులో ఏదో జరిగింది, తప్పు జరిగిందని మరి ఒక నెపంతో ఈవేళ అరెస్ట్ చేయటం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అదేవిధంగా ఈవేళ కాదు, రాజకీయాలలోనే కొత్త ఒరవడ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి సంవత్సరము కూడా తన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ని డిక్లేర్ చేస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి మరి ఈవేళ వీళ్లు మచ్చ ఉన్న వ్యక్తి, అన్ని సంవత్సరాలు జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గమనించి ఆ యొక్క మరి అసహనంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు నేనైతే భావిస్తా ఉన్నా. దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారని నేను భావిస్తా ఉన్నా. ఇది ఈ పతనానికి నాంది పలుకుతోంది. రేపు ఇంతటితోనే ఈ ముగిసిన అధ్యాయం అని వైఎస్ఆర్సీపీకి నేనైతే తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.